నమస్తే సార్. అమ్మా నమస్తే. వెల్కమ్ టు ప్రార్థన టీవీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నేటి సమాజంలో మనం చాలా మందిని చూస్తున్నామండి, క్రైస్తత్వం విలువలు పెంచడానికి వేరే మతాల్ని ఎంతోమంది కించపరుస్తున్నారు. అలా కాకుండా క్రైస్తత్వం యొక్క గొప్పదనాన్ని క్రీస్తు జీవనం ద్వారా ఎలా చెప్పగలం? మనం ఒక విషయాన్ని హైలైట్ చేయడానికి మరొక విషయాన్ని తగ్గించడం అనేది మానవ నైజం. అంటే నేను గొప్పగా కనబడాలి అనుకున్నప్పుడు మరొకరిని తక్కువగా మాట్లాడాలి అనేటువంటి ఒక విధానంతో ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇది తప్పు. ఎందుకు అంటే మనం తెలుసుకున్నటువంటి గొప్పతనాన్ని ఏ ఏ విధాలుగా వివరించడానికి నిర్ణయించబడ్డామో, ఏ ఏ విషయాలని మనం ప్రజలకు తెలియజెప్పడం ద్వారా ఆ గొప్పతనం అర్థమవుద్దో, ఆ విధంగానే చెప్పాలి. కానీ ఇలా చేయమని ప్రభువు ఎక్కడ చెప్పలేదు. మరొకరిని కించపరచమని, మరొకరిని తగ్గించమని, వేరే వాళ్ళని తక్కువగా మాట్లాడమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన చూపిన త్యాగాన్ని అర్థం చేసుకోమని చెప్పాడే. కానీ మరొకరిని కించపరచమని చెప్పడం అనేది బైబిల్ ఎక్కడ చేయలేదు. అలాగే మన పూర్వపు దైవజనులు కూడా ఎవరు చేయలేదు. ప్రజెంట్ సినారియోలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంపారిజన్ ఎక్కువ ఉందండి. ఈ మతంలో ఇది ఉంది, ఈ మతంలో ఇది ఉంది అని కంపారిజన్ పెరిగిపోయింది. సో ఆ కంపారిజన్లో మన క్రిస్టియానిటీ గ్రేట్ అని చెప్పి మనం ఎలా చూపించగలుగుతాం? అవును, నిజమే అమ్మ. ఎందుకనంటే మనం ప్రతి విషయంలో కూడా కంపారిజన్ చేసుకోవడం అనేది హ్యూమన్ నేచర్. అది అంటే మనం సమాజంలో చూసినప్పుడు మనం కాలేజీకి వెళితే స్టూడెంట్స్ ఒకరినొకరు కంపేర్ చేసుకుంటారు. అలాగే మనం ఒక స్ట్రీట్లో ఉన్నప్పుడు ప్రక్కన ఉన్న హౌసెస్ వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు. అలాగే మనం ఈ విషయాల్లో కూడా, ఈ దైవత్వాన్ని గురించినటువంటి విషయంలో కూడా కంపారిజన్ చేయడం అనేది కామన్గా అందరూ చేస్తున్నదే. అయితే కంపారిజన్ చేసేటప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనం చేయాలి. ఇక్కడ మిగిలిన దానిలో లేనిదేంటి, ఇందులో ఉన్నదేంటి, దీన్ని ఎలాగ మనం రీచ్ అవ్వాలి అనే దాని గురించి చేయాలి. కానీ బ్లేమ్ చేయడానికి కంపారిజన్ చేయకూడదు. బ్లేమ్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయా. వాళ్ళు కూడా మనం ఎలాగ నమ్మాము, వాళ్ళు కూడా వాళ్ళ మనసుల్లో అంత బాగా నమ్మి ఉంటారు. ఇవి మనసుకు సంబంధించిన విషయాలు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధపరిస్తే ఎప్పటికీ క్రీస్తును అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళంగా ఉండలేము మనం. ఈ కంపారిజన్ ద్వారా ప్లస్లు ఎన్ని ఉన్నాయో మైనస్లు కూడా అన్నీ ఉన్నాయి అంటున్నారు కదా. అవును, ఏమన్నా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ కంపారిజన్ వల్ల? అంటే కంపారిజన్ వలన, ఇక్కడ దైవత్వాన్ని గురించిన కంపారిజన్ వల్ల ఖచ్చితంగా క్రిస్టియానిటీలో ఉన్నటువంటి, యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసుకునే అవకాశం ఉంది. అంటే యేసుక్రీస్తు ద్వారా జరిగే ఆ ప్రత్యేకత ఏంటో ఐడెంటిఫై చేసుకోగలం. మిగిలిన వాటిలో ఉన్నదేంటి, యేసుక్రీస్తు ద్వారా జరిగిందేంటి అనేటువంటి ఆ స్పెషల్ ఆ క్వాలిటీస్ కానివ్వండి, ఆయనలో ఉన్నటువంటి ఏ ప్రత్యేకతలు ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మీ మాటల్లో ఆ స్పెషాలిటీ ఏంటో ఒక రెండు మాటల్లో చెప్తారా? ఓకే, యేసుక్రీస్తు వలన స్పెషాలిటీ ఏంటి అంటే, మనిషిని ఈ భూమి మీద ఉండగా పరలోకం గురించి ఆలోచింపచేయటం. అలాగే మనిషి ఎక్కడికో వెళ్ళి, అంటే సహజంగా వైరాగ్యం తెచ్చుకోవడానికి అరణ్యాల్లోకి వెళుతూ ఉంటారు మన పెద్దలు, పూర్వీకులు. మన యొక్క భారతదేశంలో అయితే సన్యాసం తీసుకుంటూ ఉంటారు. అరణ్యంలోకి వెళ్ళినప్పుడే అన్నిటినీ వదలాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది వాళ్ళు నేర్పించారు. కానీ క్రిస్టియానిటీ నేర్పించేది ఏంటి అంటే, సమాజంలో ఉండగానే మన మనసు అన్నిటి మీద నుండి తొలగిపోవడం, కేవలం దేవుడు అనే ఒక విషయం మీద ఉండగలగడం. ఇక్కడ క్రిస్టియానిటీలో గనక ఒక వ్యక్తి సరిగ్గా ఇంప్రూవ్ అయితే ఒక అద్భుతమైన ప్రక్రియ అదే జరుగుతుంది. సో ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి. తర్వాత వచ్చి ప్రతి మనిషి దేవుడికి దగ్గర అయ్యేటువంటి ఒక సిస్టమ్ని ఇందులో డెవలప్ చేసుకోవడం. కానీ బయటైతే ఇది అందరి వల్ల కాదులే అంటారు. కానీ ఇక్కడైతే సామాన్యులు సైతం, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ కూడా సృష్టికర్త అయిన దేవునికి దగ్గర అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దీనిలో దొరుకుతుంది. నిజంగా ఇలాంటి చాలా ఉన్నాయి చెప్పడానికి.